సందర్భంలో ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అంటే మోసాల చరిత్రను చూశాం వెన్నుపోట్ల చరిత్రను చూశాం అబద్ధాల చరిత్రనే మనకు కనిపించింది గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశారని కాని కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారని కాని కనీసం ఒక్క మంచి కార్యక్రమమైనా కూడా అమలు చేశారని కాని ఈ పెద్ద మనిషి ఓటు అడగడు కారణం ఈ పెద్ద మనిషి చేసింది లేదు కాబట్టి కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు రాగానే అది చేస్తానంటాడు ఇది చేస్తానంటాడు మాయ మాటలతో మాత్రం ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ మీ ముందరికి వచ్చి అడుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రమే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమడుగుతా ఉన్నాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీకు పలాని మంచి నేను చేశా కాబట్టి నాకు ఓట్లయ్యండి అని చెప్పి అడగడం లేదు ఆ పెద్ద మనిషి ఏమడుగుతా ఉన్నాడు మంచి చేశాను కాబట్టి ఓటు అడగడం లేదు మోసం చేసేందుకు మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు మీకు కేజీ బంగారం ఇస్తాను మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఆ కుప్పానికి కూడా 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సొంత నియోజకవర్గం కుప్పంలోకి నీరిచ్చిన చరిత్ర కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇక కుప్పానికే నీరు ఇవ్వని ఈ చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం కుప్పానికి నీళ్ళివ్వని ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్ళివ్వని ఈ చంద్రబాబు నాయుడు మన మాచర్లకు మన పలనాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్ద మనిషి నీరిస్తాను అని చెబితే నమ్మగలరా నమ్మగలుగుతామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు ఊగొనిస్తాను అని చెప్పి అన్నాడట వాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అవే కదా మనందరికీ కూడా గుర్తుకొస్తాయని అడుగుతా ఉన్నా 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు ఇదే పెద్ద మనిషి తన కుప్పం నియోజకవర్గంలో కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేని ఈ పెద్ద మనిషి ఇక మన పలనాడుకు కానీ మరో ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ మన కుటుంబాలకు కానీ మన సామాజిక వర్గాలకు కానీ మంచి చేస్తారు అని చెప్పి ఎవరైనా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాట వస్తే నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా చివరికి కుప్పంకు నీళ్లు కావాలన్నా చివరికి కుప్పంకు రెవెన్యూ డివిజన్ కావాలన్నా కూడా చేసేది మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పిన మనిషి చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడు బి గ్రేడు సంఘాలుగా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సంఘాలన్నీ కూడా సి గ్రేడ్ గాను డి గ్రేడ్ గాను ఆ సంఘాలన్నీ కూడా వారి పరపతి దిగజారిన పరిస్థితులు
గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం. చివరికి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పులు పాలు చేసిన ఇలాంటి బాబు, నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అప్పులు పాలు చేసిన ఇలాంటి బాబు ఒక జగనన్న అమ్మఒడి గాని, ఒక జగనన్న వైఎస్ఆర్ ఆసరా గాని, ఒక వైఎస్ఆర్ చేయూత గాని, ఒక సున్నా వడ్డీ గాని నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయటం కానీ, ఇవన్నీ ఏనాడైనా చేయగలిగాడా? ఆయన చేస్తానంటే నమ్మగలమా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ పెద్ద మనిషిని చూస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒక ఆయన ఎప్పుడు మంచానికే పరిమితమై ఉంటాడట, ఎప్పుడు అంటా ఉంటాడట లేస్తే మనిషిని కాదు అని. కానీ మంచంలోంచి మాత్రం లేవడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే ఎప్పుడు ఇవే చెప్తాడు, ఎప్పుడు కూడా తాను చేసిన మంచి ఏమిటి అని ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెప్తాడు. 2000 గురించి చెప్పయ్యా అంటే 2000 గురించి చెప్పడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉండావు, ఇప్పుడేం చేస్తావు చెప్పంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అని మాత్రం చెప్తాడు. ఎందుకనంటే 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడు, ఎవడు పోతాడు, ఎవరు చూశాడు? ప్రజల్లోకి కాలీఫ్లవర్ను పెట్టడం సులభం కదా అని చెప్పి అనుకునే మనస్తత్వం. అదే మీ బిడ్డ పాలనలో, అదే మీ బిడ్డ పాలనలో కేవలం ఈ 53 నెలల కాలంలోనే పల్నాడును జిల్లా చేసింది ఎవరు అనంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరు అనంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడులో కానివ్వండి, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా కానివ్వండి, గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అనంటే మనం, మనందరి ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి, గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామానికి నడిసి వచ్చింది, గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి జల్లడబట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది, గ్రామ గ్రామాన నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చాయి, గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతూ ఉన్నాయి, జిల్లాకు మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మనం, మనందరి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అది కూడా ఈ 53 నెలల కాలంలోనే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా. సొంత కుటుంబంలో సొంత కూతుర్నిచ్చిన మామను, సొంత కుటుంబంలో సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్తులో ఆయన నేను మారాను అనంటే మనం నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు పరిస్థితి అదే అయితే ఇక
నువ్వు నీలాంటోడు నాలాంటోడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తామన్నవాడు ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా? బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి అహంకారంతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి. ముస్లింలకు ఎస్టీలకు కనీసం ఆయన మంత్రిమండలిలో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా కూడా ఏనాడైనా కూడా న్యాయం చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. తన కొడుకు తన మనవడు వీళ్ళు మాత్రం వెళ్ళే బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియమే. ఆ కొడుకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందా అంటే అది రాదు, అది వేరే విషయం అనుకోండి. కానీ తన కొడుకు తన మనవడు వీళ్ళని మాత్రం చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. వీళ్ళు చదవ వీళ్ళు తమ పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని చెప్పి అనుకునే ఈ పెత్తందారు, అనుకునే ఈ చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారు మాత్రం మన గవర్నమెంట్ బడులలో మన పిల్లలు మాత్రం మన ఎస్సీలు మన ఎస్టీలు మన మైనారిటీలు మన బీసీలు మన నిరుపేద వర్గాలు వెళ్ళే మన గవర్నమెంట్ బడులు మాత్రం అవి ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట, అవి తెలుగు మీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లీష్ మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుంది అని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుంది అన్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మరి ఇలాంటి పెద్ద మనిషి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం. గతంలో గుర్తుందా ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఈ మాటలన్నీ గుర్తున్నాయా? జాబ్ రావాలి అని అంటే బాబు రావాలి. ఈ మాదిరిగా ఊదరగొట్టి మోసం చేసిన ఈ పెద్ద మనిషి మన హయాంలో మాదిరిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మన ప్రభుత్వం వచ్చేదాకా గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలుంటే మీ బిడ్డ హయాంలో ఈ 53 నెలల కాలంలో దానికి మరో 2,07,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే ఇలా 2,07,000 ఉద్యోగాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఇవ్వగలడా అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను భవిష్యత్తులో నేను మారాను అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటే నమ్మగలమా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మీ అందరితో కూడా.